అనారోగ్యాల బారిన పడిన నిరుపేదలకు సీఎంఆర్ ఎఫ్ ద్వారా చేయూత అందిస్తున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని 123 మంది లబ్ధిదారులకు 56,71,500 రూపాయల సీఎం రిలీఫ్ చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదలు అనారోగ్యాల బారిన పడి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది సరైన ధృవీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకుంటే ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక చేయూత అందిస్తున్నామని అన్నారు. ఏడేళ్లలో వేలాది మందికి కోట్ల రూపాయల చెక్కులను అందజేశామని తెలిపారు. నిరుపేదల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని, పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని 250 పడకల ఆసుపత్రిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి రోగాలు నయం చేయించుకున్న వారికి ఈ విడతలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 56,71,500 రూపాయల్ని చెక్కుల రూపేణా 123 మందికి చెల్లించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ బిడ్డల ఆరోగ్యమే ధ్యేయంగా ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, ఎటువంటి అనారోగ్యం ఉండకూడదు, వారందరూ ఆరోగ్యంగా ఉంటే వారు చక్కగా పనిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది, సంతోషంగా ఉండేట అవకాశం ఉండే ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఈ విధంగా మరి వారికి సహాయం చేయడం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినా కూడా వారికి కూడా నయం చేసే విధంగా మరి ఆసుపత్రి సౌకర్యాలను పెంచడం జరుగుతూ ఉంది. ఇవాళ ప్రభుత్వం ఆరోగ్యం విషయంలో వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ మరి హాస్పిటల్స్ని బాగు చేస్తూ అవసరమైనటువంటి పరికరాలని ఎక్విప్మెంట్ నుంచి కూడా మరి హాస్పిటల్లో ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యం ధ్యేయంగా పనిచేయడం జరుగుతుంది. అట్లాగే మాతాశిశు కేంద్రాల్లో కూడా మరి గర్భిణీ స్త్రీలకు పుట్టినటువంటి పాపలకు కూడా ప్రత్యేకమైనటువంటి వైద్య సౌకర్యాన్ని అందిస్తూ